హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే ఇమీడియట్గా దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్కారు ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు నోటిఫికేషన్ని ఈ రోజు అయితే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పొజిషన్స్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే కొన్ని పొజిషన్స్ అయితే రిలీజ్ అయినాయి ఈ ఎన్టీపీసీస్ అనేవి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయండి తెలంగాణలో వచ్చేసి రామగుండలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి సింహాద్రి విశాఖపట్నంలో అయితే ఉంది ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ కూడా చేశారు ఒకవేళ మీరు ఎన్టీపీసీకి కి సెలెక్ట్ అయ్యి మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏ ఎన్టీపీసీలో అయినా మీకు పొజిషన్ అయితే ఇస్తారు మన ఆంధ్ర తెలంగాణలో అయితే ఇవైతే ఉన్నాయి ఇది అడ్వర్టైజ్మెంట్ అండి రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ట్వంటీ ట్వంటీ వన్ ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అండి ఇంకా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇంకా వెబ్సైట్లో అయితే ఇంకా పెట్టలేదు పెట్టిన మట్టు అయితే మేము ఆ వీడియో కూడా చేస్తాము టోటల్ పొజిషన్స్ వచ్చేసి టూ ఎయిటీ పొజిషన్స్ ఉన్నాయి పే స్కేల్ వచ్చేసి నలభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు అయితే ఇస్తారు గ్రేడ్ని బట్టి అయితే ఉంటుంది మీ పేస్కేలు ఇప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరిగా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే పాస్ అయిపోయి ఉండాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫైనల్ ఇయర్ సెమిస్టర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ అంటే మీరు ఇంజనీరింగ్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నా కూడా మీరు పొజిషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే చాలండి వాళ్ళ ఇంజనీరింగ్లో ఇక్కడ చూడండి క్లియర్గా ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది నెక్స్ట్ అయితే వచ్చేసి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కంపల్సరిగా గేట్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే క్లియర్ అయితే చేసి ఉండాలి ఆ గేట్ స్కోర్ కార్డ్ ద్వారానైతే మీకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ ప్రాసెస్ కూడా ఇక క్లియర్ గా ఇచ్చారు ఫస్ట్ అయితే వీళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డిసైడ్ చేస్తారంటే ఎక్కడ ఏఎన్టీపీ లో పోస్టింగ్ ఇవ్వాలో అని నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై ఇక్కడైతే వీళ్ళు టూ వెబ్సైట్స్ అయితే డిస్ప్లే చేస్తారు ఇందులోకి వెళ్ళైతే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇంకా పెట్టలేదు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు లాస్ట్ డేట్ వచ్చేసి టెన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ పోస్ట్లు అనేది ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ఎన్టీపీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అస్సలు మిస్ అవద్దండి అప్లై అయితే చేసుకోండి ఈ పొజిషన్స్ అన్నిటికీ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ జీకే కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి